లోకేష్ బాబు గారికి నమస్కారం అండి. మేము దేవాలయాల నుంచి వచ్చామండి. దేవాలయాల నాయ బ్రాహ్మణ సోదరులం మేము. మీతో నాలుగు విషయాలు క్లుప్తంగా మాట్లాడాలనుకుని వచ్చామండి. గత ప్రభుత్వంలో గుడివేడ పాదయాత్ర సభలో జగన్మోహన్ రెడ్డి గారు మా నాయీ బ్రాహ్మణ సోదరులని కళ్యాణకట్టల్లో పనిచేసే క్షురకుల్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి 4.5 సంవత్సరాల తర్వాత మోసపూరితమైనటువంటి 110 జీవో అని ఇచ్చి దాంట్లో నిబంధనలు పెట్టి మమ్మల్ని క్షోభకు గురి చేశారండి. మేము ఆ జీవోని తిరస్కరించాము. ఇప్పటి వరకు కూడా 7.5 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి, ఎప్పుడైతే పాత గతంలో 7.5 సంవత్సరాల క్రితం 10 రూపాయలు ఉండే తలనీళ్ళ టికెట్ ధరని 25 రూపాయలు చేసి ఆ 25 రూపాయలను పూర్తిగా మా నాయ బ్రాహ్మణ సోదరులకి అందే విధంగా చర్యలు తీసుకున్నారు. మేము ఉద్యోగ భద్రతను మాకు రెగ్యులరైజ్ చేయండి అని చంద్రబాబు గారిని అడిగామండి. ఈసారి చూద్దామమ్మా అని చెప్పి మమ్మల్ని ఇచ్చేశారు. ఈసారైనా జగన్మోహన్ రెడ్డిలాగా కాకుండా మాకు మీరు ఈ యోగాళం పాదయాత్ర సాక్షిగా మా నాయ బ్రాహ్మణ సోదరులకు దేవాలయాల్లో పనిచేసే కళ్యాణ కటక్షరకులందరికీ రెగ్యులరైజ్ చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. రెండవది మా క్షురకులకు ఒక నిధి అనేది ఏర్పాటు చేయాలి సార్. మాకు అన్టచ్ పీపుల్స్ అందరూ వస్తారండి. మేము తల్లినాలు తీసేటప్పుడు చాలామందికి కొంతమంది అన్టచ్ పీపుల్స్ వస్తూ ఉంటారండి, వాళ్ళకు కూడా చేస్తాం. మాకు ఎటువంటి ఆరోగ్య భద్రత కానీ ఏది లేదండి. మూడోది మాకు ఒక నిధి అనేది ఏర్పాటు చేయాలండి. మా క్షురకులకి సంబంధించి దేవాలయంలో ప్రతి కళ్యాణకట్ల హెయిర్ మీద ప్రతి దేవాలయంలో ఒక్కొక్క దేవాలయం పరిధిని బట్టి మా దేవాలయం దొరకగుళ్ళలో వచ్చేసరికి 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు సంవత్సర ఆదాయం వస్తుందండి. దాంట్లో ఒక 10% అన్న మా నాయ బ్రాహ్మణ క్షురకులకు నిధి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్. ఖచ్చితంగా మమ్మల్ని మీ గవర్నమెంట్ మీ ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. పేరు అశోక్ అండి. విజయవాడ దుర్గగుళ్ళలో పనిచేస్తాను కళ్యాణకట్టలో. నాయ బ్రాహ్మణ సోదరుడు సార్. అన్నగారు, ఇప్పుడు ఈ పనిచేసే వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలనేది తరతరాలుగా వస్తున్న కోరిక. మనకే కాదు, అటు విద్యుత్ శాఖలో కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఈ కోరిక ఉంది. జగనన్న వ్యక్తి పాదయాత్ర చేసినప్పుడు నేను రెగ్యులరైజ్ చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఇది అందరితో నేను చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నైబ్రాహ్మణులకు సంబంధించిన విషయమే కాదు. ఎందుకంటే అటు విద్యుత్ శాఖ కానీ మన వైద్యంలో ఉన్నారు, విద్యలో ఉన్నారు, వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది నేను పార్టీలో కూడా చర్చించిన తర్వాతనే నేను స్పందిస్తాను. ఎందుకంటే ఆయనలాగా ఉత్తిన హామీ ఇచ్చి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత పరదాలు కట్టుకుని తిరగాలని నాకు కోరిక లేదు. తెలియని సబ్జెక్టు మీద నేను హామీ లేదు, కనుక్కుని నేను మాడతా నంబర్. రెండోది, మీరు అడిగారు నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మీరు అడిగిన మేరకు 10% ఆదాయం నుంచి ఒక నిధిని ఏర్పాటు చేసి మీకోసమే ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం సార్, నేను ఫణికుమార్ మరీదు. మేము గౌడ సామాజిక వర్గం నుండి వచ్చాను. ముందుగా గీత కార్మికులు ఎదుర్కొన్న సమస్యల్లో మొదటది ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకు 10 లక్షల ఎక్స్క్రేషియా గీత కార్మికుడు మరణించిన ప్రతి గీత కార్మికుడికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఐడెంటిటీ కార్డ్స్, గత ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం కూడా గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వట్లేదు. దానివల్ల 60 సంవత్సరాలు వచ్చే వరకు పెన్షన్ రావట్లేదు. 60 సంవత్సరాలు అప్పటి వరకు మా గీత వృత్తి చేయలేము. అందుకని మీ ప్రభుత్వం రాగానే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్. అన్న పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుని గెలిపించుకుంటే ఇదే సమస్య. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బీమా తీసుకొచ్చారు.
ప్రమాదంలో చనిపోతే ముందల 2 లక్షలు ఇచ్చాం. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అది 5 లక్షల రూపాయలు ఇచ్చేసాం. సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు అందజేశాం. పాపం మా బీమా మిత్రులు కూడా బాగా కష్టపడ్డారు ఆనాడు. ఎవరన్నా చనిపోతే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా డైరెక్ట్గా వచ్చి మట్టి ఖర్చులకు 5,000 రూపాయలు ఇచ్చారు. 15 రోజుల్లో బ్యాలెన్స్ డబ్బులు కూడా మీకు వచ్చి అందజేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పేరు తీసి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు దానికి, వైఎస్ఆర్ బీమా. జనరల్గా ఎవరన్నా తండ్రి పేరు పెడితే సంక్షేమ కార్యక్రమం ఆ ప్రోగ్రాంని మెరుగుపరుస్తారు. ఈయన తండ్రికే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేశాడు. వైఎస్ఆర్ బీమా అనేది ఈరోజు అమలు అవట్లా, ఒక్క చెక్ రాట్లా. నిన్న పాదయాత్ర చేస్తుంటే అన్న నియోజకవర్గం ఈస్ట్ బీమా మిత్రులు కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అన్న మా మమ్మల్ని రోడ్డు మీద పడేసింది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాము, లేదు మీకు మీరు ఉన్నారంటారు కానీ వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టారని ఇబ్బంది ఉందన్న అని చెప్పారు. ఆనాడు బాబు గారు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలది 10 లక్షలు చేస్తామని 2019లో చెప్తాం జరిగింది. సో తప్పనిసరిగా రేపు తెలుగు మైక్ పోతే నాడు గుర్తొచ్చింది. నిన్న రాత్రి కూడా మెసేజ్ పెట్టాడు, అంటే పొద్దున పడుకునే ముందల చూశాను 4 గంటకి అన్న బాబు ముందల నా విషయం మర్చిపోయా, మళ్ళీ రిపీట్ చేస్తాను. నిన్న రాత్రి ఒక మెసేజ్ పెట్టాడు అన్న, బాబు గారు ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉండేది, ఇన్వర్టర్ అవసరం పడట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రోజుకి 4 గంటలు కరెంటు తీస్తున్నాడు, మళ్ళీ ఇన్వర్టర్ బిజినెస్ ఫుల్ గా ఉందని చెప్పాడు. ఆయన ఇన్వర్టర్ బిజినెస్ నడిపించాడంట, మెసేజ్ పెట్టాడు. అలా ఉంది ఈరోజు పరిస్థితి, దాంట్లో భాగంగా మంచి కరెంటు కూడా తీస్తున్నాడు. మీరు అన్నట్టు బీమా పథకం అనేది తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినట్టునే మనం అమలు చేయాలనేది ఒక ఆలోచనలో ఉన్నాం. రెండోది నీరా కఫే, అది ఇంకా మోడల్ సెట్ అయినట్టు కనపడదు. ఉత్తర రాష్ట్రాల్లో కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి, తప్పనిసరిగా స్టడీ చేద్దాం, మెరుగైన మోడల్ తీసుకొచ్చి ప్రాపర్ జోనింగ్ చేసి అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా రాయలసీమలో నేను పాదయాత్ర చేసినప్పుడు మనల్ని చాలా మంది కలుసుకోవడం జరిగింది, వాళ్ళ సమస్యలు కూడా నేరుగా తెలుసుకున్నాను. గతంలో ఆదరణ పథకం ద్వారా పని మట్లు టీవీఎస్లు అన్ని అందజేశాను, ఇప్పుడు అవన్నీ లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సో తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చినట్టు మళ్ళీ మన కార్పొరేషన్ మనం బలోపేతం చేద్దాం, నిధులు కేటాయించి మన అభివృద్ధి కోసం ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ.